చిత్తూరు నియోజకవర్గంలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, 24 ఎన్నికల్లో బలిజ కులస్తులు అందరూ వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయనందరెడ్డికి మద్దతు తెలిపారు, ముక్తకంఠంతో ప్రకటించారు. స్థానిక గంగినేని చెరువు పార్కు వద్ద బలిజ కులస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంసీ విజయనందరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంసీ విజయనందరెడ్డి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. రూపురేఖలో మారిపోతుంది. ఇది కేవలం రాజకీయంలో ఎన్నికల్లో ఓట్ చేయడానికి కోసం మాట్లాడే, వాస్తవంగా ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి మా యొక్క మా సొంత నియోజకవర్గ సొంతం తెలుసు, ఆయన విజన్ తెలుసు, ఆయన పట్టుదల తెలుసు. ఆయన ఖచ్చితంగా ఈరోజు మా పంచాయతీలోనే అతనుడి ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ చరిత్ర ప్రపంచ పటంలో జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై జై బలిజ. చాలా పవిత్రమైన దినం ఒక భావిస్తున్నాం. ఎందుకంటే చక్రవర్తి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క నిర్మాణకర్త, గౌరవనీయులు పెద్దలు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున స్థలం ఇవ్వడానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి గౌరవ విజయనాథ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు హిందూ మూలంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల నుంచి విచ్చేసినటువంటి నగరాల నుంచి విచ్చేసినటువంటి 50 మంది బలుజనులు కూడా ఐక్యంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. మేము ఈ రాష్ట్రంలో ఏదో కాపులను ముఖ్యమంత్రి చేస్తానని ఒక ఆలోచనను కాపులను భ్రమణ కల్పించి పవన్ కళ్యాణ్ తల్లి బల్లు మాటలు చెప్పి ఇదిగో మీకు 100 సీట్లు ఇస్తున్నా, ఇదిగో 200 సీట్లు ఇస్తున్నా, ఇదిగో 50 సీట్లు ఇస్తున్నా, చివరకు ముస్తి వేసినట్లు కేవలం 24 సీట్లు, అది కూడా ఓడిపోయే జాగాలు ఇస్తాడో తను ఓడిచ్చే జాగాలు ప్లేస్ లో ఇస్తాడో తెలియని పరిస్థితి ఈ రోజు కాపుల పరిస్థితి. ఆ 24 సీట్లలో కాపులు ఈ రాష్ట్రాన్ని శాసించే దిశగా పయనిస్తారా అని ఆలోచించే దిశగా ఈరోజు కాపులు ఆలోచిస్తున్నాం. మాకందరికీ కూడా అర్థమైంది ఏంటంటే తన స్వభావాన్ని చంద్రబాబు గారు మరోసారి బయట పెట్టారు. అంటే కరివేపాకలాగా ఉపయోగించుకునే కాపులను గతంలో తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని కాపులకు రిజర్వేషన్ కల్పించకపోగా ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న మంది సోదరులు అందరూ ఈరోజు ఏకద్రాటి మీద ఎక్కి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంలో ప్రధానంగా వీళ్ళని తొందరలో మన మనుషుల పితామహులు శ్రీ కృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని తొందరలోనే ఇదే యొక్క పార్క్ లో ఆవిష్కరణ జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా మీకు అందరికి తెలుసు, ఈ నెల మనం ఇంకొక 10 రోజులు నోటిఫికేషన్ వస్తున్నది, ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగబోతున్నది. ఈ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన అభ్యర్థి విజయానంద్ రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. విజయానంద్ రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 3 సంవత్సరాలుగా ఈరోజు చిత్తూరులో కడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రజలలో చిత్తూరు జిల్లా కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో మన యొక్క చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగల సత్తా మన నాయకుడైన విజయానంద్ రెడ్డి గారు ఉన్నదనేసి ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను.